హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ క్యూబ్ స్పెషల్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అయితే ఈరోజు నా వీడియో వచ్చేసి నా షాపింగ్ అన్నమాట. నేను వచ్చే పండుగల కోసము చాలా చాలా షాపింగ్ చేసేసాను. సో ఆ షాపింగ్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆన్లైన్ షాపింగ్లో నేను ఏం శారీస్ కొన్నాను అనేవి నేను మీకు చూపిస్తాను. ఆన్లైన్ షాపింగ్ నేను ఎస్ఆర్కే ఫ్యాషన్స్లో చేశాను. ఎస్ఆర్కే ఫ్యాషన్స్ ఫోన్ నెంబర్, ఇంకా వాట్సాప్ గ్రూప్ లింక్, ఫేస్బుక్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను బ్యూటిఫుల్ వైన్ కలర్ శారీ చూస్తున్నారా, దీనికి అంచు ఉండదు, అంచు లేని శారీ అన్నమాట. పీకాక్ ప్రింట్స్ వచ్చాయి మొత్తం ఆల్ ఓవర్ శారీ, ఇట్లా పీకాక్ డీప్ వచ్చినాయి అన్నమాట, డిజైన్ వచ్చింది, చాలా చాలా నచ్చింది నాకు. దీనికి పళ్ళు వచ్చేసి గ్రీన్ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో. సిల్వర్ అన్నమాట, సిల్వర్ కోటెడ్ రా సిల్క్ శారీ, పళ్ళు వచ్చేసి గ్రీన్, శారీ అంతా ఏమో ఇట్లా వైన్ కలర్ పీకాక్ ప్రింట్స్. దీంట్లో బ్లూ కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ ఇలా చాలా ఉన్నాయి అండ్ చాలా నచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇదండి బ్లౌజ్. ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 1400 అనుకుంటా అండి. నేను కాస్ట్ డీటెయిల్స్ క్లియర్గా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అన్నమాట, విత్ బిగ్ అంచు. ఇది కూడా సిల్వర్ షేడెడ్ అండి, చూడండి మీకు సెల్ఫ్ డిజైన్ సిల్వర్ షేడ్ కనిపిస్తుందా. సో శారీ అంతా ఇలా వస్తుంది, అంచు వచ్చేసి ఇలా వచ్చింది. సో పైన కూడా మనకి ఒక చిన్న అంచు ఉందన్నమాట. దీనికి మ్యాంగోస్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇవి కూడా చాలా డిఫరెంట్ కలర్స్, అంటే మా అమ్మగారి భాషలో చెప్పాలి అంటే ఇంగ్లీష్ కలర్స్ అంటుంటారు కొన్ని. నైస్ సీ గ్రీన్ కలర్, పీచ్ కలర్ ఇలా ఉన్నాయన్నమాట ఈ శారీస్ కూడా. సో చాలా బాగుంది ఇది కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి నిన్ననే స్టిచ్ చేయించాము. సో ఈ కలర్ ఇచ్చారన్నమాట, అంచు కలర్ విత్ హ్యాండ్స్కి ఈ మ్యాంగోస్ డిజైన్ కూడా వచ్చింది మళ్ళీ. సో నేను జస్ట్ దీనికి శారీస్ నచ్చితే మీరు ఎస్ఆర్కే ఫ్యాషన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకొక శారీ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రే కలర్ అన్నమాట, దీనికి అంచు వచ్చేసి ఇట్లా డబల్ అంచు లాగా వచ్చింది. ఇది ఇది కొంచెం నేరేడు పండు రంగు అంటారు కదా, సో లైట్ నేరేడు పండు రంగు విత్ ఈ అంచు, పైన కూడా అట్లాగే వచ్చింది అనమాట డబల్ అంచు లాగా. సో బోత్ సైడ్స్ సేమ్ అంచు ఉంటుంది, శారీ అంతా ఇలాగే ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పింక్ షేడ్, కొంచెం పింక్ షేడ్ అనమాట, మీకు కనిపిస్తుందా. సో ఇది పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా కొంచెం సెల్ఫ్ డిజైన్డ్ గోల్డ్ షేడ్స్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా, చూడ. ఇంకొకటి కూడా తీసుకున్నానండి, కొంచెం పోచంపల్లి డిజైన్లో. సో శారీ వచ్చేసి బ్లూ కలర్, బ్లూ కలర్ శారీ విత్ ప్యారెట్ గ్రీన్ అంచు అనమాట. శారీ కూడా చాలా మంచి పట్టు లుక్ వచ్చి అసలు చాలా బాగుందన్నమాట శారీ, పైన కూడా ఇట్లా సింపుల్గా సన్న అంచు ఇచ్చారు, కొంచెం సిల్వర్ జరీ లాగా అనమాట. సో మోస్ట్లీ నేను అక్కడ ఎస్ఆర్కే ఫ్యాషన్స్లో కొన్నవి కూడా కొంచెం అన్నీ సిల్వర్ షేడ్లో వచ్చాయి, ఈ ఈ ఒక్క శారీ తప్ప, ఇది కొంచెం గోల్డ్ షేడ్ వస్తుంది. అవి రెండు కూడా మీ ముందు చూపించిన రెండు కూడా సిల్వర్ షేడ్, ఇది కూడా కొంచెం సిల్వర్ జరీ వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ కూడా మీకు కొంచెం సిల్వర్ జరీలాగా కనిపిస్తుంది. ఇలా దీని బ్లౌజ్ కూడా నిన్ననే కుట్టించాము. సో దీని బ్లౌజ్ ఇలా వచ్చింది, సో సెల్ఫ్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చింది. నేను జస్ట్ పైపింగ్ వేయించాను బ్లూ కలర్ శారీ అని చెప్పి. సో దీనికి హ్యాండ్స్ కూడా ఇలా సన్న అంచు ఇచ్చారనమాట ఈ శారీకి వచ్చిన అంచు డిజైన్కి. ఇదనమాట నా ఆన్లైన్ షాపింగ్. అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ షాపింగ్లోకి వచ్చేసాను. డైరెక్ట్గా కూడా వెళ్ళి నేను కొన్ని శారీస్ అండ్ డ్రెస్సెస్ అండ్ మా పాపకి ఫ్రాక్స్ అలా కూడా తీసుకున్నాను. సో డైరెక్ట్ షాపింగ్ వచ్చేసి నేను గుంటూరు మూర్తి ఫ్యాషన్స్లో ఒక టూ శారీస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇది ఒక ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ అంచు, నైస్ ఆరెంజ్ కలర్, ఇట్లా ఇక్కడ శారీ మీద అంతా కూడా ఇట్లా కొంచెం ప్యాచ్ వర్క్ లాగా అట్లా డిజైన్ లాగా ఇచ్చారనమాట. అంచు వచ్చేసి ఇట్లా సింపుల్ గ్రీన్ కలర్
స్ట్రైప్డ్ గ్రీన్ కలర్ లాగా శారీ అంతా కూడా మీకు ఇట్లా ప్యాచ్ వర్క్ డిజైన్ లాగా అట్లా వస్తుందన్నమాట దీనికి పల్లు వచ్చేసి రన్నింగ్ లాగా వచ్చేసి పల్లుకి ఇట్లా కొంచెం పెద్ద డిజైన్స్ ఇచ్చి అట్లా మిర్రర్ వర్క్ ఇచ్చాడన్నమాట శారీ అంతా కూడా కింద మీకు కొంచెం మిర్రర్ వర్క్ వస్తుంది ఇట్లా కనిపిస్తుందో చూడండి ఇదంతా కూడా కింద మీకు మిర్రర్ వర్క్ వస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాచ్ వర్క్ డిజైన్ లో కొంచెం మల్టీ కలర్డ్ గా ఫ్యాషనబుల్ గా ఇలా ఇచ్చారన్నమాట బాగుంది కదా నాకు సారీ కంటే బ్లౌజ్ చేసి అలాగే మూర్తి ఫ్యాషన్స్ లో ఇంకొక సారీ తీసుకున్నాము కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ సారీ లాగా ఇదంతా కూడా పీకాక్ ఫెదర్స్ డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా పైన వచ్చేసి ఇట్లా సింపుల్ స్ట్రిప్స్ డిజైన్ లాగా ఇది కొంచెం అంటే కొంచెం అదొక రకమైన సిల్వర్ షేడ్ ఇది కూడా ఈ పీకాక్స్ అన్ని వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ షేడెడ్ డిజైన్ మిక్స్ విత్ యాష్ కలర్ అన్నమాట అంచు కూడా యాష్ కలర్ వచ్చింది అంచు పైన ఇట్లా చక్కగా సర్కిల్ సర్కిల్స్ లాగా మంచి డిజైన్ ఇచ్చారన్నమాట ఈ సారీ కూడా చాలా బాగా నచ్చింది ఇది ఇదేంటంటే కొంచెం మెటీరియల్ వచ్చేసి సూపర్ నెట్ మెటీరియల్ లాగా అన్నమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు యాక్చువల్గా ఇది ప్లెయిన్ బ్లౌజే నేను సింపుల్గా వర్క్ చేయించాను అన్నమాట దీని మీద ఉన్న పీకాక్ డిజైన్స్ డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా కొద్దిగా డిఫరెంట్గా బ్లౌజ్కి ఆపోజిట్ షేడ్ లాగా నేను డిజైన్ నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి ఆకృతి అన్నమాట యాక్చువల్ అయితే నేను ఒక 3 శారీస్ పర్చేస్ చేశాను ఫస్ట్ వచ్చేసి జ్యూట్ లినెన్ శారీ అన్నమాట మా అత్తగారి కోసము ఇది చాలా స్మూత్గా చూడండి ఎంత బాగుందో మెత్తగా అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎల్లో విత్ సిమెంట్ కలర్ అండ్ కొంచెం క్రీమ్ కలర్ మిక్స్ అన్నమాట దీనికి రన్నింగ్ లాగా ఇచ్చేసారు పళ్ళు చూడండి కొంచెం లైట్గా సిల్వర్ స్ట్రైప్స్ వచ్చినాయి పళ్ళులో శారీ అంతా మామూలుగా ఉంది ఇట్లా సో పళ్ళులో మాత్రం కొంచెం సిల్వర్ స్ట్రైప్స్ లాగా ఇచ్చారు ఇంకేమో అంచులో అంతా ఇట్లా ఫ్లమింగోస్ వచ్చాయి అక్కడ ఈ మెటీరియల్ వచ్చేసి బనారస్ మెటీరియల్ చాలా బాగా నచ్చింది నాకు ఈ శారీ నేను ముందు ఫోటో చూపిస్తాను నా దగ్గర ఉంది క్యాటలాగ్ పిక్చర్ బాగుంది కదా సో ఇది ఏంటంటే కొంచెం బనారస్ సిల్క్ మిక్స్ అన్నమాట శారీ అంతా ఏమో ఇట్లా చెక్స్ వచ్చేసింది కొంచెం క్రీమ్ కలర్ విత్ గోల్డ్ చెక్స్ కింద వచ్చేసి డార్క్ గ్రీన్ పాచ్ గ్రీన్ అంటారు కదా సో డార్క్ గ్రీన్ మీద ఇట్లా దీని డిజైన్స్ ఏనుగులు ప్యారెట్స్ అట్లా అంచు వచ్చేసి ఇట్లా మళ్ళీ గోల్డ్ కలర్ అన్నమాట లైట్ ఆరెంజ్ షేడ్ కూడా వచ్చింది పైన కూడా చక్కగా అంచు ఇలా ఇచ్చారు గోల్డ్ అండ్ ఆరెంజ్ షేడ్ సో అంచు ఇంకా పళ్ళుకేమో ఇట్లా చక్కగా హ్యాంగింగ్స్ ఇచ్చారు చూసారా థ్రెడ్స్ క్రీమ్ కలర్ పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ విత్ ఈ చిలకల ఇంకొకసారి నాకు ఈ బనారస్ మెటీరియల్ చాలా ఇష్టము చాలా నచ్చింది అంటే చక్కగా స్మూత్ అండ్ సాఫ్ట్ క్లాత్ అన్నమాట దీనికి కూడా నేను మీకు ఫస్ట్ క్యాటలాగ్ పిక్చర్ చూపిస్తాను ఇది మస్టర్డ్ ఎల్లో అన్నమాట మస్టర్డ్ ఎల్లో విత్ ఫుల్లీ ఇట్లా చక్కగా డిజైన్ రంగోలీస్ లాగా హోలీ డిజైన్ లాగా అట్లా ఫుల్గా కింద వచ్చేసి ఇట్లా వైట్ ఫ్లవర్స్ అండ్ పింక్ ఫ్లవర్ అట్లా రకరకాల ఫ్లవర్స్ వచ్చినాయి ఇటు వచ్చేసి చూడండి పింక్ బ్లూ అలా ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఆ మస్టర్డ్ ఎల్లో మీద చక్కగా నైస్ కొంచెం బ్లూ షేడ్ డిజైన్స్ లాగా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది నాకు సో అందుకోసము ఇది తీసుకున్నాను అనమాట పళ్ళు అయితే ఇట్లా ఫుల్గా ఫ్లవర్స్ ఇచ్చేసారు చూసారా బ్లూ ఎల్లో వైట్ అట్లా నెక్స్ట్ అంచు కూడా చక్కగా మంచి బ్లూ కలర్ విత్ సిల్వర్ లైన్స్ లాగా అట్లా ఇచ్చారు దీనికి కూడా అంచు ఇట్లా ఇవి పళ్ళుకి థ్రెడ్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారన్నమాట బ్లౌజ్ వచ్చేసి
పింక్ కలర్ చూడండి పింక్ విత్ బ్లూ ఇట్లా చూసే కంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో ఇంతటితో మన సారీస్ పర్వం కంప్లీట్ చేసి ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ షేడ్ టాప్ పైనంతా కూడా ఇలా ఆఫ్ వైట్ లైట్ గా మిర్రర్ వర్క్ డిజైన్ వచ్చింది సో ఫుల్ టాప్ ఇలా ఉంటుంది అంటే నేను మోస్ట్లీ ఇది కొంచెం డైలీ వేర్ కి ప్రిఫర్ చేశాను సో అందుకని ఇది నేను పింక్ విత్ క్రీమ్ షేడ్ లో ఒకటి కోట్ డిజైన్ లాగా వస్తుంది సో ఇలా అన్నమాట పైన వచ్చేసి చక్కగా మంచి పువ్వు డిజైన్ వచ్చి ఇది కోట్ సో ఇది టాప్ కమ్ జాయిన్ చేసేసి ఉంటుంది స్టిచ్డ్ అన్నమాట మనం సెపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో టాప్ అంతా కూడా ఇలా వచ్చేసింది ఇది మంచి అంబ్రెల్లా కట్ వచ్చింది అన్నమాట డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి నైస్ రెడ్ కలర్ చూడండి మంచి అనార్కలి కట్ వచ్చి రెడ్ కలర్ ఇది విత్ కాలర్ డిజైన్ లాగా వచ్చింది అన్నమాట అటు ఇటు థ్రెడ్స్ వచ్చి ఇది కూడా చక్కగా అట్లా అనార్కలి కట్ లాగా అట్లా వచ్చేసింది డిజైన్ అంచు అది ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది చూసి వెంటనే తీసేసుకున్నాను అంచు కానీ అట్లా ఎంత బాగుంది చూడండి మంచిగా గ్రీన్ వచ్చేసి గోల్డ్తో దీనికి ఒక మంచి గోల్డ్ కలర్ లెగ్గింగ్ షిమ్మర్ లెగ్గింగ్స్ వేస్తే వీళ్ళ దగ్గర ఆకృతి వాళ్ళ దగ్గర పట్యాల సెట్స్ చాలా బాగుంటాయండి నేను లాస్ట్ టైం పర్చేస్ చేశాను సో అందుకోసం ఈసారి మళ్ళీ మిస్ చేయకుండా పట్యాల సెట్స్ కూడా తెచ్చుకుని దానికి మ్యాచ్ అయ్యే టాప్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి సో ఇదన్నమాట ఇది ఒక పట్యాల సెట్ నేను తీసుకుంది వాళ్ళ దగ్గర దీనికి మ్యాచ్ అయ్యే టాప్ కూడా నేను మీకు చూపిస్తాను యాపిల్ కట్ టాప్ లాగా చాలా బాగుంది నావి బ్లూ కలర్ అన్నమాట బ్లూ విత్ ఆరెంజ్ ఇంతతో మన షాపింగ్ అయిపోయింది మా పాపకి నేను రెండు చోట్ల షాపింగ్ చేశాను ఫస్ట్ వచ్చేసి నేను డైలీ వేర్ కొంచెం ఫ్రీగా తనకి ఫ్రాక్స్ కావాలి అని సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళాను నాకు అక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో డైలీ వేర్ ఫ్రాక్స్ కానీ కొన్ని డ్రెస్సెస్ కానీ చాలా రీజనబుల్ అండ్ చాలా బాగున్నాయి అని అనిపించాయి నాకు అందుకే నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను సో ఇది నేను మా పాప కోసం తీసుకున్న ఫ్రాక్ బాగుందా సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి అక్కడే ఇంకా కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను నాకు కలర్స్ నచ్చి సో ఇది ఒక ఫ్రాక్ అన్నమాట సింపుల్గా డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా చాలా స్మూత్ మెటీరియల్ అండి మీకు అసలు పిల్లలకి అస్సలు గుర్చుకోదు మా పాప జనరల్గా కొంచెం గుచ్చుకున్నా అట్లా ఇబ్బంది పడుతుంది నా మా పాపని కాదు అందరూ పిల్లలు ఇబ్బంది పడతారు కదా సో దానికోసం నేను వెతికి వెతికి స్మూత్ మెటీరియల్స్ తీసుకున్నాను అన్నమాట గుచ్చుకోకుండా ఉండాలి అని అట్లా ఇది ఒక పింక్ కలర్ విత్ బ్లూ డిజైన్ అన్నీ కూడా నేను మోస్ట్లీ డైలీ వేర్ కానీ ప్రిఫర్ చేశాను ఇది కూడా మంచి నావీ బ్లూ కలర్ డార్క్ బ్లూ నావీ బ్లూ కలర్ డార్క్ బ్లూ సింపుల్ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఏమాత్రం గుచ్చుకోకుండా చాలా హాయిగా ఉంటుంది ఫ్రాక్ ఇది కూడా ఇది లోపలంతా కూడా మనకి చక్కగా కాటన్ మెటీరియల్ అంతా తీసుకుని కాటన్తో చేసి లైనింగ్ అంతా కూడా చాలా స్మూత్గా పెట్టారు ఇది కూడా చాలా స్మూత్గా ఉంది నాకు నేను ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాను జనరల్గా మా పాపకు తీసుకునేటప్పుడు ఒక ఫ్రాక్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఫ్రాక్స్ కంటే ఒక గాగ్రా అట్రాక్ట్ చేసింది అందుకోసము ఫస్ట్ టైము మా పాపకి ట్రయల్ వేద్దామని నేను ఒక
అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ ఏ తీసుకున్నాను నెక్స్ట్ కూడా యూస్ అవ్వాలి అనేసి సో దీనికి మంచి హ్యాంగింగ్స్ అట్లా పెట్టి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇదైతే స్కర్ట్ దానికి బ్లౌజ్ దీంతో పాటు ఒక బుజ్జిచిది యాక్చువల్గా గాగ్రాస్ కొన్ని నేను ఆన్లైన్లో చూశాను బట్ ఎలా ఉంటుంది సైజ్ ఫిట్టింగ్ ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ టైం వాడుతున్నాను కాబట్టి సైజ్ ఫిట్టింగ్ ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా అనేసి నేను పర్చేస్ చేయలేదు బట్ నాకు ఆన్లైన్లో చూసిన వాటికంటే కూడా నాకు ఇది డిజైన్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది స్మూత్ అండ్ ఇది ఏంటంటే కొంచెం లోపల పిల్లలకి చక్కగా స్పాంజ్ లాగా ఉండడానికి ఒక మెటీరియల్ ఇచ్చారు మీకు నాకు తెలీదు కనిపిస్తుందో తెలుస్తుందో లేదో అని బట్ చాలా స్పాంజ్ మెటీరియల్లా ఉందన్నమాట చాలా మెత్తగా ఉంటుంది వాళ్ళకి వేసుకుంటే సో నచ్చిందండి వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్.